డివిజన్ హెడ్క్వార్టర్ క్వార్టర్ అయిన మార్కాపురంలో విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలు తక్షణమే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని పశ్చిమ ప్రాంత ప్రజలు వెనకబడిన విద్యార్థులకు చదువుకునేందుకు వీలు కల్పించే విధంగా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం సబ్ కలెక్టర్ సహదిత వెంక త్రివినా కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల లేకపోవడంతో పట్టణ మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పట్టణంలోని ప్రైవేట్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో చదువుకునేందుకు విద్యార్థులు స్తోమత లేక చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వెంకట శివసాయి కుమార్ ఎస్ఎఫ్ నాయకులు శ్రీనివాసులు గణేష్ దేవదాసు శివా తదితరులు పాల్గొన్నారు పదమూడు మండలాలకు కేంద్రమైన మార్కాపురంలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ కానీ ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కానీ లేదు ఇది చాలా దౌర్భాగ్యం సిగ్గుచేటైన విషయం రాజకీయ నాయకులకి పాలక వర్గాలకి ప్రభుత్వానికి మార్కాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రానికి నిరంతరం వేలాది మంది విద్యార్థులు మార్కాపురం వస్తుంటారు ఈ కాలేజీలు లేకపోవడం వల్ల ప్రైవేటు కళాశాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ప్రైవేటు కళాశాలలో వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు మార్కాప్ రెవెన్యూ డివిజను పశ్చిమ ప్రకాశం మొత్తం కూడాను తీవ్రంగా అన్ని రంగాల్లో వెనుకబడింది పేద పిల్లలు రైతులు వ్యవసాయ కూలీల పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తే ఈ పేద పిల్లలందరికీ ఆశ్రయం కల్పించడానికి అవకాశం ఉంటుంది అందుకని వెంటనే ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం మార్కాపురంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల గవర్నమెంట్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మార్కాపురం కేంద్రంలో గర్ల్స్ బీసీ హాస్టల్ లేదు ఎస్సీ ఎస్సీలకు పిల్లలకు ఉంది ఎస్టీ ఆడపిల్లలకు ఉంది కానీ బీసీ ఆడపిల్లలకు గవర్నమెంట్ హాస్టల్ లేదు ఫలితంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకపోతే చదువులు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని వెంటనే మార్కాపురం ఆడపిల్లలకి బీసీ హాస్టల్ను ప్రారంభించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ